ఈయన తిట్టుంటిగో అన్ని రంగాల్లో ముందున్నాం జర సోలుకుంట అన్ని రంగాల్లో ముందు చదవాలి మన అన్ని రంగాల్లో ముందు నిన్న నిన్న ఒక తా నిన్న కేసీఆర్ సభ అవుతుందట కేసీఆర్ సభ అవుతుంటే ఓడు నెల్లు పెడతా ఉన్నాడట ఓ వన్ సీట్ కొడతా ఉన్నాడట కేసీఆర్ ఏమో ఏయ్ ఏం సీట్ ఏం ఏం సీట్ ఇలా అన్నాడు అట ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అట్లా అని చెప్పానంటే అక్కడికి పోలీసు వాళ్ళు పోయి ఆయన గుంజుకొని వెళ్ళిపోయారట గుంజుకొని వెళ్ళిపోతే ఏంది రాజు ఎందుకు సీటీలు కొడుతున్నారా అంటే కోటలు తాగి వచ్చినే సభ నడుపుతున్నప్పుడు నేను ఆపు తాగిన నేను నడిపోద్దా అంటున్నా రాష్ట్రంలో కడుపు నిండా తింటున్నారు కంటి నిండా నిద్రపోతున్నారట అన్ని రంగాల్లో ముందున్న మందు మందున్నాం మనం తెలంగాణ ప్రగతిని చూసి దేశం నివ్వేరపోతున్నది ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం ఒకప్పుడు పల్లెలు మురికి కూపాలు ఇప్పుడు తువ్వకు పచ్చని చెట్లు ఇంటింటికి తాగునీళ్ళు ఇస్తున్నాం గొర్రెల పెంపకంలో నెంబర్ వన్ వైద్య ఐటీ రంగాల్లో అద్భుత ఫలితాలు వస్తున్నాయి సమాఖ్య విధానాన్ని కేంద్రం తోట్లు పడుస్తున్నది రాష్ట్ర సర్కార్ అప్పులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రుణమాఫీ చేసినాం కొత్త పెన్షన్లు ఇస్తున్నాం లక్ష రూపాయలు రూపాయలు

చూస్తే నిన్ననే అనుకున్నాం కదా ఏమి ఓ ఓ ఏం కోట మీద చచ్చిపోతుంది ఇంకో అబద్ధమే పడుతుంది ఇంకో ఇంకోటి ఏమో రివాల్వర్ పెట్టి కాల్చుకుని వాడు ఎంత లలి ఏపీజీ డబ్బులు కట్టడాంటే ఎంత ఎంత గాయబ చేసిన పరిశాన పరిశాన చేస్తే లాస్ట్ ఏం చేసిన వాడు లేవు సార్ నా దగ్గర నిజంగా డబ్బులు ఇబ్బంది ఉంది నాకు ఫైనాన్స్ నేను కట్టలేను ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు సార్ అని చెప్పేసి అని లలి తొంభై వేల రూపాయలు అసలు ఉంటే దాని నలభై వేల రూపాయలు వడ్డీ అయితే లక్ష ముప్పై వేల వరకు మళ్ళీ నేను లోన్ తీసుకున్నాడు సంతకాలు తీసుకుని లక్ష ముప్పై వేలకు ఇప్పుడు రీ లోన్ చేసుకున్నాడు దాన్ని ఒక లక్ష ముప్పై వేలు కట్టాలి ఇప్పుడు నెక్స్ట్ నేను అంటే ఇప్పుడు మీకు రైతు బంధు పడతా రైతు బంధు కథం కంచికే మనకు ఉన్నది మూడు ఎకరాల చిల్లరే భూమి మూడు ఎకరాలు ఐదు మూడు ఎకరాలకు ఏడాది ముప్పై వేలు ముప్పై వేలు దీనికి నలభై వేలు నలభై వేలు తీసుకున్నాడు కుండలు పెట్టి కేసీఆర్ రుణమాపి ఇంటింటికి తాగునీళ్ళు ఇస్తున్నాం గొర్రెల పెంపకంలో నంబర్ వన్ ఉన్నమాట అంతే గొర్రెల పెంపకంలో ఉండాలి విద్యాల వద్దు వైద్యం వద్దు ఏమీ ఏ మాత్రం సిగ్గారు కొత్త ఒక యూనివర్సిటీ కట్టినాము యూనివర్సిటీలో కాలేజీ భర్తీ చేసినము ఇంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము ఎక్కడ చెప్పిన ఒక మాట ఏడలేదు ఇక్కడ దవ్వకాంత గిన్ని పడకలు పెంచినాము ఆడికి పోయి టవర్తాడు పోయి చీరము బొంద పెడతాము చింతగా ఇవి కేసీఆర్ అయిపోయింది ఆఖరికించోడు కూడా చెప్పాడు పెంపకంలో నెంబర్ వన్ నెంబర్ వన్ గొర్రెల పెంపకంలో నెంబర్ వన్ ఐటి రంగాల ఫలితాల ఎవరు కనబడదు ఐటీ రంగాలు ఎంత వచ్చిందనే విషయం కనబడితే కదా కనబడదు కాబట్టి నువ్వు నెంబర్ వన్ నెంబర్ వన్ తెలియదు కాబట్టి సమాఖ్య విధానానికి కేంద్రం తూట్లు పడుతుంది మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇక్కడ సిద్దిపేట కో న్యాయము సిరిసిల కో న్యాయము గజ్వేల్ కో ఇతర నియోజకవర్గాల కో ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లు అయితే ఇంకో న్యాయం ఇంకో న్యాయం నడతలేదు ఇప్పుడు అక్కడ నడుతుంది వెంకటరెడ్డి ఏం చేసిన రాత్రి సోమవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో జెండా ఎగరేసిన రజాకార్ కేసీఆర్ సారీ సీఎం కేసీఆర్ జెండా అగ్రహేసాడు ఏడా నిన్న గోల్కొండ కోట మీరు అన్ని పచ్చవద్ద కౌంటర్ ఎన్కౌంటర్ కౌంటర్ పెడదాం అనుకున్నా కానీ స్వాతంత్ర దినోత్సవం అన్న ఉద్దేశంతో ఆగిపోయినా కానీ లేకపోతే నిన్ను శీరిసి ఇంత గడుతుంటే నీ చెప్పి